వైసీపీ పార్టీ మన జనసేనకు శత్రువులు కాదు. వైసీపీ పార్టీలోని వ్యక్తులు మాకు శత్రువులు కాదు. జనసేనకి వారి పాలసీ విధానాలు బాగలేనప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, బాగలేదని చెప్తాం. అంతేగాని వాళ్ళు ద్వేషించడం కాదు. వారి పాలసీలు బాగలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం, బలంగా మాట్లాడతాం. ఎప్పుడు కూడా వైసీపీ పాలసీల గురించే మాట్లాడతాం తప్ప వారిని వ్యక్తిగత విమర్శలు కానీ, వారి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కానీ, దూషణ కానీ ఎప్పుడు జనసేన చేయదు. ఒకవేళ అలాంటి ఎవరైనా చేసినా కానీ మేము దాన్ని ఎంకరేజ్ చేయం, అది మన పార్టీ విధానం. కానీ పాపం వైసీపీది అలా కాదు. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైంది అని అడిగితే మళ్ళీ పచ్చిబూతులు తిడతారు, ఇంట్లో వాళ్ళని తిడతారు. ఎవరికి భయం? నేను సమస్య ఎక్కడుంది? ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి. స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 32 మంది అఫీషియల్ లెక్కలుగా చెప్తారు, కానీ 151 152 మంది ప్రాణాలు పోయారని చెప్తారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఇంక్లూడ్ తెలంగాణతో సహా చనిపోయారు. కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల్లో అన్ని మతాల్లోని వ్యక్తులు చనిపోయారు. యువత ముఖ్యంగా 16 17 18 22 ఇలాంటి యువత చనిపోయారు. అంటే ఒక ఉపాధి, ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమ రావటం కాదు, అది జాతికి అభివృద్ధికి అది చాలా బలమైన సంకేతం. ఇనుపక మనకి అయాన్ ఓర్ని, స్టీల్ని అవసరం ఉన్న అత్యంత వాడే అత్యంత ఉత్పత్తి చేసే దేశాల్లో మనకి అవసరం ఉన్న దేశాలు మనం 2వ స్థానంలో ఉంటాం. వాళ్ళు ఇందాక వాడు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇచ్చిన లిస్టులో చదువుతూ ఉంటే నాకు అనిపించింది, చూశాను. అంటే ఇంత కీలకమైంది ఉక్కు పరిశ్రమ అనేది. చాలా కష్టాలు పడి కోరుకున్నాం, తెచ్చుకున్నాం, పోరాటాలు చేసి తెచ్చుకున్నాం. ఎందుకు మహాత్మా గాంధీ గారికి మనం దండం పెడతాం? అంబేద్కర్ గారికి ఎందుకు మోకరిల్లుతాం? ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు మర్చిపోలేదు మేము, ఈ జనరేషన్ ఈ తరం మేము మర్చిపోలేదు అని మనం చెప్పడానికి. అలాగే ఎంతో కష్టపడి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు, 7 మంది ఎంపీలు రాజీనామాలు, 32 మంది యువకులు బలిదానాలు, ఇవన్నీ కలిపి వచ్చింది మనకి. స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక చిన్న పరిశ్రమ కాదు, అది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవం. అది చాలా పోరాటం తెచ్చుకుంది. అది ఆ పోరాటానికి ఈ రోజున ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయటమే. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నువ్వు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీతో మోదీ గారితో గొడవ పెట్టుకోమంటారు నన్ను. వాళ్ళందరి కోరిక అదే, వైసీపీ నాయకుల కోరిక. నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకోను. నాకు గతంలో కూడా చెప్పాను, నేను వెళ్తున్నప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పుడు నాకు చాలా సురుద్భ వాతావరణంలో చర్చలు జరుగుతాయి, చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మీకు ఒక సందర్భం గుర్తుచేయాలి, పోయినసారి దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు ఆ రోజున పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పాము ఆ రోజున. దానికి అగ్రనాయకత్వం సమ్మతించే నేను మాట్లాడాను ఆ రోజున. కానీ తర్వాత మరి ఏ పరిస్థితుల్లో తీసుకెళ్ళా నాకు తెలియదు, కానీ నాకైతే చెప్పారు వ్యక్తిగా. నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? అగ్రనాయకత్వం, జాతీయ అగ్రనాయకత్వం ఒప్పుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి. ఆ రోజు నేను చెప్పినప్పుడు వాళ్ళు మీ మాట వినరు అది ఇది అన్నారు. కానీ ఆఖరికి మొన్న హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు తిరుపతిలో చెప్పారు,
మేము అమరావతిని రాజధానిగా చూస్తాం. మరి నేను చెప్పిన మాట నాకు చెప్పింది, ఆయన ఇంకోసారి చెప్పారు కాదు, 2 సంవత్సరాలు లేటుగా చెప్పారంతే. ఆ సందర్భం రాలేదంతే ఆయన చెప్పడానికి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవైపు వైసీపీ 3 రాజధానులు అంటారు, ఇది ప్లెడ్జ్డ్ వర్డ్ అంటారు. మనం ఒక మాట స్థాయికి వెళ్ళే కొద్దీ, మనం పేపర్స్లో రాసుకుంటాం, లిఖితపూర్వకమైన ఒప్పందాలు చేసుకుంటాం, కానీ దాన్ని ఆనర్ చేసేది మన మాటే. రాజ్యాంగం గొప్పది, కానీ రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళల్లో వారి నైతిక నిబద్ధత, వారి నైతిక నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. విలువలు లేని వాళ్ళకి రాజ్యాంగం ఇస్తే వాళ్ళు దాన్ని పాటించకపోవచ్చు. ఈరోజున వైసీపీ చేస్తుంది అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార వచ్చాక ఇంకో మాట. ఇలా మారుచుకుంటా వెళ్ళిపోతే ఇంక ప్రయోజనం ఏముంటుంది? ఇచ్చిన మాటకి, రాజ్యాంగ పరిరక్షణకి ఇంక కట్టు నిలబడి ఎక్కడున్నారు వీళ్ళు? దీని గురించి మాట్లాడాలి. నేను ఎందుకు నాలాంటి వాడు వెళ్ళి ఒక్క ఎమ్మెల్యేని పెట్టుకుని, ఆ ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేని కూడా లాక్కున్న ఆ పార్టీ జనసేన పార్టీ వెళ్ళి కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నప్పుడు నాకు గౌరవం ఇవ్వగలిగినప్పుడు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు, 22 మంది ఎంపీలు ఉండి మరి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంద ఉంది. ఆ రోజున కార్మిక సంఘాలు పెద్దలకు కూడా నేను ఒకటే చెప్పాను. ఆ రోజున వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మేమందరం కూడా సోషలిస్ట్ భావాలు కలిగి ఉన్నవాళ్ళం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు బతకాలని కోరుకునేవాళ్ళం. ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్న కార్మికులు కష్టాలు పడకూడదని కోరుకునేవాళ్ళం. త్యాగాల మీద వచ్చిన స్టీల్ ప్లాంట్ నిలబడి ఉండాలని కోరుకున్నవాళ్ళం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక మినీ రత్న కంపెనీ, అది ప్రైవేటీకరణ కాబో అవుతున్న పరిస్థితుల్లో నేను కూడా వెళ్ళి మద్దతు తెలిపాను. ఆ రోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న తెలుగుదేశం మీద మేము ఒత్తిడి తెచ్చాం, దాని ప్రైవేటీకరణ ఆగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? మనం ఏదైనా నిరసన చేద్దామంటే మనందరం కలిసి వస్తే కదా. ఓకే, ఎలక్షన్ టైంలో విడివిడిగా పోటీ చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఉమ్మడి ప్రయోజనాలు ఆశించి మటుకు మనందరం ఏకం కాకపోతే, ఒక తాటి మీద రాకపోతే సమస్యకు పరిష్కారం నేను కోరుకుంటుంది అదే. నేను కోరుకుంది కూడా మొన్న వైసీపీకి మీరు అఖిల పక్షం వేయమని చెప్పడానికి కారణం, మీరు బాధ్యత తీసుకోండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు 22 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు. మీకుంటుందా బలం, నాకుంటుందా? నన్ను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి నాయకత్వం నన్ను ఇష్టపడచ్చేమో, కానీ నా మాట శాసనం కాదు. కానీ 22 మంది ఎంపీల మాట శాసనం, అది నా మాట శాసనం కాదు. నా మాట నేను కష్టాలను చెప్పుకో, ప్రజల కష్టాలను తీసుకురాగలను, బయటికి చెప్పగలను. ఒక పాలసీ విధానంలో నేను ప్రజాక్షేత్రంలో బలవంతుణ్ణి, నా మీటింగులకి లక్షలాది మంది జనం వస్తారు. కానీ ఈ చట్టసభల్లో నేను చాలా బలహీనుణ్ణి, జనసేన బలహీనంగా ఉంది ఇంకా ప్రస్తుతానికి. అందువల్ల నాకు లేదంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని ఢిల్లీకి. వీళ్ళలాగా అయితే వైసీపీలాగా చేతగాని తనంగా అయితే కూర్చునే వాళ్ళం కాదు. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి, వాళ్ళని చేతగాని వ్యక్తులను చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఇంకొక 1 వారం రోజులు జరగబోతూ ఉన్నాయి. ఈ 1 వారం రోజుల కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వైసీపీ ఎంపీలకి నిజంగా చిత్తశుద్ధిగాను ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా, నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం
ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అజ్ఞాని, అది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడంటే, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తీరప్పటి నుంచి మేమేం చేయాలో మేము చేస్తాం, ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ చేద్ది, ఈయన ఏం పార్టీ అనాలో నాకు తెలియదు, అధికార పార్టీ ప్రతిపక్షం దీనికి గుర్తింపు కూడలేదు, మరి ఏం పార్టీ అనాలో తెలియదు. పగిలిపోతే ఉన్నట్టు అనగానే పగిలిపోయే గ్లాసు ఆ పార్టీ పెట్టి ఆయన, ఆయన ఏం చేయాలో ఆయన చేయాలి, ఆయనేంటి ఆయన మాకు పీకేని తీసేసి మేము ఈయన పెట్టుకున్నామా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈయన ఏమైనా పెట్టుకున్నాడా? మా పార్టీ ఎట్టా ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నదే ఆ పీకేని తీసేసి ఈ పీకేని పెట్టుకున్నాం అనుకుంటున్నాడా? లేకపోతే పీకే మా పార్టీకి ఏంటి అన్నది వ్యూహకర్త అనుకుంటే ఆ పీకే కాదు ఈ పీకే అనుకుంటున్నాడేమో అని మాకు సలహాలు ఇస్తున్నాడు. డిజిటల్లో మేమేం చేయాలి, పార్లమెంట్లో మా ఎంపీలు వెళ్ళి ఇట్లా ప్లే కార్డులు చూపిస్తే ప్రైవేటీకరణ ఆపేస్తారా? ప్రైవేటీకరణ ఆగిపోద్దామా? ఒకవేళ అదే జరుగుతుందండి, మా ఎంపీలు చొక్కాల మీద వెనకాల రాయించేస్తాం. వెనక ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నది చొక్కాల మీద రాసేస్తాం డైరెక్ట్. ఆగిపోద్దా? మా వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్, ఈయన అనుకుంటాడు పవన్ కళ్యాణ్ బాబు నీకు నమస్కారం, మా నీ సలహాలు చెప్తే, నీ సలహాలు మా నాయకుడు వింటే మేము ఇవ్వడం కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలన్నది స్టీల్ ప్లాంట్ మీద బీజేపీకి నీకున్న సంబంధాలు దెబ్బతినకుండా, మోడీ గారి మనసు దెబ్బతినకుండా, అమిత్ షా గారి మనసు దెబ్బతినకుండా, ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు నిన్ను ఏమీ అనుకోకుండా నువ్వు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో, మాకు మాత్రం సలహాలు ఇవ్వద్దు. అమ్మ ఇవన్నీ ముతక సామెతలు చాలా ఉంటాయి, అన్నీ చెబితే బాగోదు. మళ్ళీ ఇప్పుడు నాకు నీకు గొడవ అయితే నాది ఒక్కటిదే తప్పు ఉండదా? మీదే ఉండదా? ఒక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఓ పాలసీ తీసుకుంటుంది, ఆ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఓ పాలసీ తీసుకుంటుందా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నీ ప్రైవేటీకరణ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపుతారా? నేను గట్టిగా అడిగానని, ఆ పార్లమెంట్కి వెళ్ళి ప్లే కార్డు చూపించానని, నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగామని చెప్పి మేము అడిగామని చెప్పి ఆపుతారా? ఇది ఉమ్మడిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మా పాత్ర మేము పోషిస్తాం, నువ్వేం చేస్తావు, నువ్వు ఏడవరా బాబు అంటే మేమేం చేయాలి? మాకెందుకు? మా పీకే మాకున్నాడు కదా, ఈ పీకే మాకెందుకు? ఈ పీకేని సలహాదారుగా పెట్టుకుని మమ్మల్ని పీక్ అవతల పడేస్తారు, మాకెందుకు ఈ కర్మ? మా పీకే మాకున్నాడు, మా పీకే మాకు సలహాలు ఇస్తాడు, మేమేం చేయాలో మా పీకే చూసుకుంటాడు. ఈ పీకేని ఆయన పీకే ఆయన పార్టీ సంగతి ఆ పీకేని చూసుకోమనండి. లేకపోతే ఆయన దత్త తండ్రి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇవ్వమనండి సలహాలు. మాకెందుకు ఈ పనికి మాలిన సలహాలు మాకు వద్దు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి 420లను ఫ్రీగా తిరగనిస్తేనేమో అంతా బాగున్నట్టు, చంద్రబాబు నాయుడు లాంటి 420 వాళ్ళని కట్టడి చేస్తే అరాచకం రాజ్యం వెళ్తుంది. మీకు ముద్రగడ పద్మనాభం గారు చెప్పాడు, ఆయన నిరాహార దీక్ష చేస్తే ఏ రకంగా కొట్టాడు, ఆయన భార్యనే పిల్లల్ని ఏ రకంగా బూతులు తిట్టించాడు, 15 మంది కుటుంబ సభ్యుల్ని ఎంత చిన్న రూములో పెట్టి బంధించాడు, పోలీసులతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును కానీ, చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ, రోజు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కేటువంటి వ్యక్తుల మీద కానీ, లేకపోతే ఇక్కడి నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసిన వాళ్ళని కానీ ఎక్కడన్నా ఎవరన్నా అడ్డుకున్న పరిస్థితి ఉందా? ఎవరన్నా గదిలో బంధించినటువంటి పరిస్థితి ఉందా? ప్రజాస్వామ్యయుతంగా నిన్న కాక మొన్న వెళ్ళి తిరుపతిలో మీటింగ్ పెట్టుకుని బొచ్చుడు మాట్లాడారు,
ఎవడ పైన వాడు టీవీలో చర్చలు పెట్టుకుని గంటలు గంటలు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అమ్మనా బూతులు తిట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అరాచక పాలన, ప్రజాస్వామ్యంలో ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటున్నాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. ఎవడ తెలుగుదేశం పార్టీలో గతంలో అధికారంలో ఉండగా నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ప్రజాస్వామ్యం నల్ల షర్ట్ ఎందుకు వెళ్ళా, అంతకుముందు నల్ల షర్ట్ వేసుకుని ప్రజాస్వామ్యం అదైపోయింది ఇదైపోయిందని తిరిగాడు. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కార్యక్రమాలను ప్రజలు వినేటువంటి పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు పెద్ద 427 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఉసురు తగిలి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి విడిపోయినటువంటి అర్ధరాజ్యానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అర్ధరాజ్యానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయి ఆడవారి ఉసురు వలన ఎన్టీఆర్ ఉసురు వలన సర్వనాశనం అవుతాడు. ఆ తల్లి దీవెనలో ఆ తల్లి చెప్పినట్టుగా జరగాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవడన్నా పెళ్ళనాటం పెట్టుకుని రాజకీయాలు చేస్తాడండి సమాజలు, అటువంటి వ్యక్తి ఆవిడ కరెక్ట్గా చెప్పింది సర్వనాశనం అయిపోతాడు. ఎవరు చంద్రబాబు నాయుడు గడ్డి పెట్టలేదా? చంద్రబాబు నాయుడు గడ్డి పెట్టాలని అడుగుతున్నాడా? పసుపు అంటే చంద్రబాబే కమ్మా, పసుపు పసుపు. ఎవరని ఎవడ డప్పు ఆడు కొట్టుకోక నువ్వు నేను కొట్టినప్పుడు ఆడే కొట్టుకోవాలి కదా. నీకు చంద్రబాబు నాయుడు పగటేసుకాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. ఆయన కట్టాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ. దాని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ. నేనే కట్టాను అంటాడు. మీరు ఎవడన్నా మాడుతున్నాడా? ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది ఎవరు? శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు. దాని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు. గుడివాడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే 4-way వేసింది ఎవరు? రోసి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా కంప్లీట్ అయింది. అది నేనే వేసానంటాడు. పోలవరం డ్యామ్ రూపకర్త నేనే అంటాడు. నేను ఛాలెంజ్ చేస్తాను, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. చంద్రబాబు చెప్పేది ఏదన్నా ఒక్కటే నిజం ఉన్నా. అమరావతి సృష్టికర్త నేనే అమరావతి సృష్టించాను అంటాడు. అక్కడేమన్నా ఉందా? ఏం సృష్టించాడు అసలు? అక్కడ అమరావతి ఏమైనా ఉందా? ఇది గ్రాఫిక్స్ సృష్టికర్త. అమరావతిలో అసలు ఒరిజినల్ అమరావతి ఉందా? అమరావతికి ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలంటే అమరావతి ఎక్కడుంది? ఆ మహాదేవుడి కన్నా తెలుసా? అమరావతి అంటే ఆయన ఉండే అమరావతి అనుకుంటాడు ఆయన. అమరావతికి ఆశీస్సులు కావాలంటే మనం పెట్టుకున్న అమరావతి కాదు కదా.